దాంతో యాడ్ అయిపో, కలిసిపో. కలిసిపోతే నీకు కర్మలు ఇంకా పెరిగిపోతాయి. కలవకుండా నువ్వేరు అది ఆ మోటలన్నీ ఇంద్రియాల మోట. అర్థమైందా? దేహం జడమే, సూక్ష్మం స్థూలం కారణం, ఈ మూడు దేహాలకి సంబంధించి. అవునా? ఈ లోపల ఏం రోగం చేస్తుందో అదే మళ్ళీ దురదృత పోతుంది. ఇవన్నీ చెప్పినయే చెప్తాను కదా, ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు. అసలు విషయం వీటిలోనే ఉందర్రా, వీటిని జాగ్రత్తగా ఉంచుకో. ఈ కళ్ళు చెవులు తిన్నగా వినకూడదు. ఈ చెవులు కళ్ళు ఈ నోరు ఈ శ్వాస ఇవన్నీ ఏం చెప్తాను, ప్రమాదం తెచ్చు. అది తిన్నగా ఉండవు, చూసిందేమో చెప్పేస్తుంది బాబా లోపలికి వెళ్ళి. ఓ ఈ చెవులు ఇన్ని ఇన్ని ఇంకా బాగా చెప్పుకుంటున్నారు కథని అంటున్నాను. మరి ఇష్టం లేని వెనకే బాగుంటుంది అంటే రెండు మన చేతుల్లోనే కదా రిమోట్ ఉంది. ఏది కావాలంటే ఇప్పుడు ఎంత బాగా వింటున్నారు అమ్మలక్కలు, అమ్మలో బొమ్మలో అందరూ బాగా వింటున్నారు. దీన్ని ఫాలో అవుతారు, ఫాలో అవుతున్నారు కాబట్టి మీకు సగం భర్జన తగ్గలేదా? మేము నేను భర్జన సగం తగ్గిందా? ఈమె ఎలా రాసి పెట్టిందో అలాగే జరుగుతుంది. అవును అనుకున్నా కాదమ్మా, నేనేనంతే నువ్వేనంతే, ఎలాగా శ్మశానానికి అంకితం. ఎవరికి అంకితం? ఈ దేహం శ్మశానానికి అంకితం. ఎంత బాగా పెంచామో దీన్ని, పెంచిందల్లా దానికి ఇచ్చేది. అది కాలి ముగ్గు అయిపోయి మట్టి మట్టిలో కలుసుకో, తెచ్చుకున్న మట్టికి అప్పు తెచ్చాం వదులుకో. ఈ కారణ దేహంతో పట్టుకెళ్ళాలి కదా మోటలు, ఆ మోటలతో ఇంకో జన్మ ఎత్తిగోళ్ళకి మనం ఎత్తాం, మనం రా ఎత్తనోళ్ళు వాళ్ళు ఎత్తివాళ్ళకి ఈ మూటలే పెట్టారు. అదే సంచితం, తెచ్చుకున్న మూటలనేమో సంచితం. తెచ్చుకున్నాం కదా, ఆగాం రాకుండా చేసుకుంటాం. ఆ మూటలని ఎక్కిరిప్పుకుంటే ప్రారంభం ఉంటారు. వదిలిపోనాయి వదిలిపోనాయి పని అయిపోయి అనుకుంటా అంటే ఇంకా ఆగాం రాదు. అర్థమైందా? నువ్వు మళ్ళీ స్పెషల్గా ఒకే అనుకో ఆగాం వచ్చావు, నీకు జన్మ వద్దన్నావు. కానీ మళ్ళీ జన్మ తెచ్చుకుంటాను ఇంటికి వెళ్ళాక మొక్కేం అనుకో, వచ్చేస్తుంది ఆగా. అర్థమైందా? మళ్ళీ నువ్వు పుట్టాలి, మొక్కునోడు పుట్టాలి, మొక్కు తెచ్చావు. నిన్న ఏం మొక్కకో, వచ్చిన కర్మ చాలు, వచ్చిన జన్మలు చాలు. ఇది ఆఖరి జన్మ, చేసుకోవాలి పవిత్రమైన జన్మ. మనం మరీ కూల్పని చేసుకోకుండా తినడానికి ఉండటానికి ఉంది కదా, ఈ జన్మను సిద్ధార్థం చేసుకో. ఉన్న విషయం ఇది, వేదాంతం అంటే ఏమీ లేదు. వేదాలకు అర్థం అంటే నువ్వే నువ్వే, ఆ విగ్రహాన్ని చేసి పూజ అంతా నువ్వే నువ్వే నువ్వే. ప్రాణాయ స్వాహ, అపనాయ స్వాహ, ఉదనాయ స్వాహ, ఎనాయ స్వాహ, సమనాయ స్వాహ, స్వాహాలు మనలోనే ఉన్నాయి ఐదు. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఓం భూర్భో సోం తత్సరులైన భగవోదేవ స్థిమై దీవన ప్రచోదయాలు గాయత్రి జపం. ఎవరు దానికని చెప్పని జన్మాంత తాను చేస్తాను తాను చూడండి. ఆత్మ ప్రదక్షిణ మనకు మనమే ప్రదక్షిణ చేస్తాం. ఆ దేవుణ్ణి ముస్తారు చెప్తాం, మనం ముస్తామయ్యి ముస్తారంటే స్నానం వేసేసి నీట్ గా మంచి మనసును పెట్టి దేవుడి దగ్గర కూర్చో. అవునా? ఆయన పువ్వు పెడతా, మళ్ళీ ఆ పువ్వును మళ్ళీ మనమే పెట్టుకుంటా, బొమ్మలు అట్లా ఆడేస్తాం అన్నమాట పూజ పెట్టి. అవునా? ఆ శ్లోకాలన్నీ ఎవరికే? నీకే. ఎవని చేజ నించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందు బిందు పరమేశ్వరుడెవ్వడు ఉన్నాడు కదా, అనాది మధ్య ఎవడు అనాథిగానే ఉన్నాడా లేదా మనలో? సర్వము తానైన వాడెవ్వడు, సర్వము తానుగా ఉన్నాడు. వాని ఆత్మగౌ ఈశ్వరుని శరణంబు వేడదన్. అటువంటి పరమాత్మ నాలో ఉండగా నాకేంటి భయం, నేనే అంతగా ఉన్నా. ఏమి లేదంటే ఏమి లేదు, ఉన్నది నేనేనప్పుడు విడిగా కోరికలు అయ్యి ఎక్కడ ఉంటాయి. కానీ మీతో మాట్లాడినట్టు సర్దా సర్దాగా మరి మీకు ఎంకరేజ్ చేయాలి కదా. ఎంకరేజ్ చేయకపోతే
బ్రహ్మజ్ఞానం ఎందుకు అవ్వడం? ఇక్కడికి వచ్చిన వాళ్ళే నాకు చేయాలి, మిగిలిన వాళ్ళు కూడా నాకెందుకు? ఇక్కడ అమ్మ చెప్పండి అంటారు, మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. రకరకాల భావాలతో రకరకాల మార్గాలతో పెద్ద కథలు చదువుతా, అయ్యి ఇష్టం ఈ ఇష్టం ఈ ఇష్టం ఈ ఇష్టం ఈ ఇష్టం ఏంటే ఇష్టం ఏ ఇష్టం ఉంటుందా? నేనే అంతా వాళ్ళకి అమ్మకి ఎంత ఇష్టమో నేను వస్తావైతే అమ్మ వస్తావే వస్తున్నారు. సౌరమణి అయ్యో గడ్డం తీసుకోబోతే అమ్మ తిట్టేస్తా, గడ్డం తీసుకోవచ్చు కదా అన్నాను ఇంకోసారి. రోజు ఆయన అయ్య బాబా అమ్మకి ఎంత ఇష్టం గడ్డం తీస్తుంది, వస్తావైతే ఇష్టం అమ్మ వస్తాయి చూడండి మరి. అంటే నీట్ గా ఉంటాం మంచిదన్న డెక్కలో చెప్తాను, అమ్మకి ఇష్టం అని మొత్తం మీద మీరు మంచిగా బాగా ఉంటున్నారు, హాయిగా వస్తున్నారా లేదా? ఇంట్లో కూడా హాయిగా ఉన్నారా లేదా? మొగ్గు మీద దెబ్బలాట్లకుండా బాగుంటున్నారా లేదా? లేదా నేనే 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 మేము నేను నిజం అనుకుని నా రాజ్యమే అనుకుంటా, మేము నేను ఉట్టుదో ఉట్టుదో అంటే ఓహో ఉట్టుదే కాదు తటస్థంగా అలా చూసి చూడలేనట్టు మేనే వెళ్ళనట్టు మాట్లాడి మాట్లాడలేనట్టు ఉన్నా తటస్థంగా ఉండగలుగుతాం. అవునా? ఎన్ని చూసా మీకు ఎదురు కనిపిందా? యువమేళ్ళలో ఉన్న అమ్మకి కందిపప్పు డబ్బా ఎందుకు కనిపిస్తుందో అని ఊరు ఆ తర్వాత కొన్నాళ్ళు పోయాక మీకే కనిపించడం మానేస్తుందా లేదా? పాత్ర వాళ్ళకి చెప్తున్నాను, ఆ అమ్మకి కనిపించబోతే అనుకున్నాం మాకు కూడా కనిపించలేదు అని తెలుసు. అవునా? అమ్మకేం కనిపించదంట, ఎంత నవ్వు వచ్చింది వాళ్ళకి.